కేసీఆర్ కుమార్తె కవిత మరొకసారి ఫేస్ చేయబోతుంది ఈడీని. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేసేస్తుందన్నటువంటి ప్రచారం, చిట్ట చివరి సందర్భంలో ఆమె దాదాపుగా అరెస్టుకు కూడా ప్రిపేర్ అయ్యేళ్ళడం, సుదీర్ఘ గంటల పాటు విచారణ చేసి ఆ రాత్రికి ఆమెను వదిలిపెట్టడం, ఆ టైంలో జరిగినటువంటి ప్రచారం, భయపడింది భారతీయ జనతా పార్టీ అందుకనే ఆపించింది అన్నటువంటి, ఆ తర్వాత జరిగినటువంటి ప్రచారం భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఒప్పందం కుదరడం వల్ల ఆగిపోయింది అన్నటువంటి ప్రచారం. ఇప్పుడు మరి ఆ ఒప్పందం కుదురుంటే కనుక బీఆర్ఎస్ బీజేపీకి కలిసి సీట్లు ఇచ్చి ఉండాలి, అదేమీ జరగలేదు. ఇంకా బీఆర్ఎస్ ఆ ప్రచారం వల్ల నష్టపోయింది భారతీయ జనతా పార్టీ, అది పక్కన పెడదు. ఇప్పుడు ఆ టైంలో తర్వాత బయటపడినటువంటి అసలు నిజాన్ని మాత్రం దాచేశారు. ఈడీకి సంబంధించినటువంటి ఒక అధికారి సిబిఐ ద్వారా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. ఎందుకంటే కవిత దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఆ లంచం ద్వారా ఆ ఫర్దర్ ప్రొసీడింగ్స్ని ఆయన ఆపారు అన్నటువంటి కారణంగా అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు. ఆ విషయాన్ని మాత్రం డౌన్ ప్లే చేసింది మీడియా. అప్పుడు బీఆర్ఎస్ అంటే భయమో భక్తో ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అవరోధాలన్నీ పక్కన సెట్ చేసుకుందాం అనుకుంటా. ఇప్పుడు ఈడీ కవితని విచారణకు రేపే రమ్మనమంది. అయితే ఇదివరకటి అంత సెంటిమెంట్ లేదు, ఇప్పుడు ఆ హడావిడి లేదు. కవిత ఈడీ విచారణకు వెళ్తుంది. మరి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు మిగిలినటువంటి ప్రధానమైనటువంటి ఫేసులు రెండే, ఒకటి కేజ్రీవాల్, రెండు కవిత. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తప్పించుకుంటున్నాడు. కవిత ఇప్పుడు వెళ్ళనంటుందా, వెళ్తానంటుందా, చూడాల్సింది.